లూకా సువార్త 17వ అధ్యాయము మొదటి వచనము. ఆయన తన శిష్యులతో ఇట్లనెను, అభ్యంతరములు రాకపోవుట అసాధ్యము, కాని అవి యవని వలన వచ్చునో వానికి శ్రమ. 2వ వచనము, వాడి చిన్నవారిలో ఒకనికి అభ్యంతరము కలుగచేయుట కంటే వాని మెడకు తిరుగటి రాయి కట్టబడి సముద్రములో పడవేయబడుట వానికి మేలు. 3వ వచనము, మీ విషయమై మీరే జాగ్ర చేసిన ఎడల అతని గద్దించుము, అతడు మారు మనస్సు పొందిన ఎడల అతని క్షమించుము. 4వ వచనము, అతడు ఒక దినమున 7 మారులు నీ ఎడల తప్పిదము చేసి 7 మారులు నీ వైపు తిరిగి మారు మనస్సు పొందితిననిన ఎడల అతని క్షమింపవలెనెను. 5వ వచనము, అపోస్తులులు మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభువుతో చెప్పగా. 6వ వచనము, ప్రభు మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబళి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్లగింపబడి సముద్రములో నాటబడుమని చెప్పునప్పుడు అది మీకు లోబడును. 7వ వచనము, దున్నువాడు గాని మేపువాడు గాని మీలో ఎవనికైనా ఒక దాసుడుండగా వాడు పొలములో నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్ళి భోజనము చేయుమని వానితో చెప్పునా? చెప్పడు. 8వ వచనము, అంతేకాక నేను భోజనము చేయుటకు ఏమైనను సిద్ధపరచి నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకొను వరకు నాకు పరిచారము చేయుము. అటు తరువాత నీవు అన్నపానములు పుచ్చుకొనవచ్చునని వానితో చెప్పెనుగాని. 9వ వచనము, ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయ చూపెనని వానిని మెచ్చునా? 10వ వచనము, అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తరువాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసియున్నామని చెప్పుడనెను. 11వ వచనము, ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు సమరయ గలిలయల మధ్యగా వెళ్ళుచుండెను. 12వ వచనము, ఆయన యొక్క గ్రామములోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్టరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి. 13వ వచనము, యేసు ప్రభువా మమ్ము కరుణించుమని కేకలు వేసిరి. 14వ వచనము, ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. 15వ వచనము, వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి. 16వ వచనము, గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. 17వ వచనము, అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ తొమ్మండుగురు ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చినవాడెవడును అగపడలేదా అని చెప్పి. 19వ వచనము, నీవు లేచిపొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెనని వానితో చెప్పెను. 20వ వచనము, దేవుని రాజ్యమెప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయననడిగినప్పుడు ఆయన, దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు. 21వ వచనము, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే యున్నది గనుక. ఇదిగో
ఇక్కడనని అదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చెను. 22వ వచనము. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను, మనుష్య కుమారుని దినములలో ఒక దినము చూడవలెనని మీరు కోరు దినములు వచ్చును గాని మీరు ఆ దినమును చూడరు. 23వ వచనము. వారు ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని మీతో చెప్పిన ఎడల వెళ్ళకుడి వెంబడింపకుడి. 24వ వచనము. ఆకాశము క్రింద ఒక దిక్కు నుండి మెరుపు మెరిసి ఆకాశము క్రింద మరియొక దిక్కున కేలాగు ప్రకాశించును. ఆలాగున మనుష్య కుమారుడు తన దినమున ఉండును. 25వ వచనము. అయితే ముందుగా ఆయన అనేక హింసలు పొంది ఈ తరము వారి చేత ఉపేక్షింపబడవలెను. 26వ వచనము. నోవాహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. 27వ వచనము. నోవాహు వాడలోనికి వెళ్లిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికీయబడుచు నుండిరి. అంతలో జలప్రళయము వచ్చి వారందరినీ నాశనము చేసెను. 28వ వచనము. లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచూ నుండిరి. 29వ వచనము. అయితే లోతు సొదోమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి గంధకములు కురిసి వారినందరినీ నాశనము చేసెను. 30వ వచనము. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. 31వ వచనము. ఆ దినమున మిద్దె మీద ఉండువాడు ఎంట ఉండు తన సామాగ్రిని తీసుకొని పోవుటకు దిగకూడదు. అలాగే పొలములో ఉండువాడును తిరిగి రాకూడదు. 32వ వచనము. లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. 33వ వచనము. తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దానిని పోగొట్టుకొనును. దాని పోగొట్టుకొనువాడు దానిని సజీవముగా కాపాడుకొనును. 34వ వచనము. ఆ రాత్రి ఇద్దరొక్క మంచము మీద ఉందురు. వారిలో ఒకరు కొనిపోబడును ఒకరు విడిచిపెట్టబడును. 35వ వచనము నుండి 37వ వచనము వరకు. ఇద్దరు స్త్రీలు ఒక్క తిరుగలి విసరుచుందురు. ఒకతే కొనిపోబడును ఒకతే విడిచిపెట్టబడుననెను. శిష్యులు ప్రభువా ఇది ఎక్కడ జరుగునని ఆయనను అడిగినందుకు ఆయన పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలును పోగవునని వారితో చెప్పెను.